ప్రమాదంలో పునరుత్పత్తి జీవన శైలిలో మార్పులే కారణమా? ఇప్పుడిదే వరల్డ్ వైడ్ గా పెళ్ళైన జంటలు ఎదుర్కొంటున్న మెగా ప్రాబ్లం, 100కి 10 మంది ఆందోళన చెందుతున్న సమస్య. ఇక వివరాల్లోకి వెళ్తే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో శుక్ర కణాలు భారీ సంఖ్యలో తగ్గుతున్నాయి, వీర్య కణాల చిక్కదనం తగ్గిపోతుంది. 45 ఏళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే పురుషుల్లో వీర్య కణాల చిక్కదనంలో 50%కి పైగా స్పమ్ కౌంట్ 62.3% క్షీణతతో నమోదైనట్లు పేర్కొంటున్నాయి. తగ్గుదల రేటు గత కొన్నేళ్లుగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. కాగా జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులే ఇందుకు కారణమని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. రాత్రివేళ పని, అధిక ఉష్ణోగ్రతలు, మారుతున్న అలవాట్లు ఇందుకు దోహదపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై 53 దేశాలు సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఏడాదికి 1.16% చొప్పున, ఇక 2000 సంవత్సరం తర్వాత సేకరించిన డేటాను మాత్రమే పరిశీలించినప్పుడు ఆ తగ్గుదలను ఏడాదికి 2.64% ఉన్నట్లే తేలింది. దీనికి సంబంధించిన తాజా పరిశోధన హ్యూమన్ రీప్రొడక్షన్ అప్డేట్ జనరల్లో ప్రచురితమైంది. గతంలో వీర్యకణల చిక్కదనం కౌంట్ 1 మిల్లీగ్రామ్లో 40 మిలియన్ల కంటే తగ్గితే పునరుత్పత్తికి దోహదపడవని అంచనా వేశారు. అయితే తాజా అంచనాల్లో డేటా చూశాక దీనికంటే కూడా కౌంట్ పడిపోయిన వారి సంఖ్య భారీగా పెరిగినట్లు స్పష్టమయ్యింది. పునరుత్పత్తి సామర్థ్యంలో తగుదల, స్పమ్ కౌంట్ తగుదల జనాభా పునరుత్పత్తి సామర్థ్యం తగుదలను స్పష్టం చేస్తుందని ఈ పరిశోధనక నేతృత్వం వహించిన జెరూసలేం హిబ్రూం యూనివర్సిటీ ప్రొఫెసర్ హగాయ్ లివైన్ పేర్కొన్నారు. స్పమ్ కౌంట్ అనేది హ్యూమన్ ఫర్టిలిటీకే కాకుండా మగవారి ఆరోగ్యంతో ముడిపడిన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. వీర్య కణాల తగుదల దీర్ఘకాలిక వ్యాధులకు, టెస్టిక్యులర్ క్యాన్సర్లకు దారితీయడంతో పాటు ఆయురార్థం తగుదలకు దోహదపడుతుందని తేలింది. వయసు, శృంగార సామర్థ్యం ఇతర అంశాల ప్రతిపదికగా వివిధ కేటగిరీలుగా విభజించి ఈ పరిశోధనను నిర్వహించారు. భారత్లోని మగవారిలో శుక్రకణాల తగుదలను అనేది స్పష్టంగా గమనించాము. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే ఒకే విధమైన పరిస్థితి ఉంది. అత్యాధునిక సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులు, జీవన శైలిలో మార్పులు, పర్యావరణంలో రసాయనాల వ్యాప్తి వంటివి దీనికి ప్రధాన కారణమని లివైన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మహానగరంలో ఐటీతో పాటు వివిధ రంగంలో ముఖ్యంగా రాత్రిపూట పనిచేసే వారిని 30 ఏళ్ళు ఆ పై వయసు పై పడ్డాక పెళ్లి చేసుకున్న వారిని జీవన శైలిలో మార్పులు చోటు చేసుకున్న రోగుల్ని డాక్టర్లు పరిశీలించారు. వారికి తగిన పరీక్షలు చేసి పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలపై ట్రీట్మెంట్ ఇచ్చారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. మిగతా వారితో పోలిస్తే 30 ఏళ్ల తర్వాత వివాహాలు చేసుకుంటున్న వారిలో వీర్య కణాల కౌంట్ బాగా తక్కువగా ఉంటుంది. వీరు నైట్ డ్యూటీలో పనిచేస్తుండడం, ఆహార అలవాట్లు మారడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతూకం కోల్పోయి మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో స్పమ్ కౌంట్ తగ్గడాన్ని మా పరిశీలనలో గమనించాము. ఒకవేళ కౌంట్ కావాల్సినంత ఉన్నా చురుకైన కదలికలు లేని వీర్యకణాలే ఎక్కువగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండడం లేదు. అన్ని రంగాల వర్గాలకు చెందిన వారు తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య జీవితం గడుపుతున్నారు. జంక్ ఫుడ్కు ఎక్కువగా అలవాటు పడడంతో ఉబకాయం బారిన పడుతున్నారు. 30 ఏళ్లలోపు వారికే షుగర్, బీపీ వస్తున్నాయి. దీనివల్ల రాను ఇన్ఫర్టిలిటీ కేసులు పెరుగుతున్నాయి. ఇంట్లో, బయట, పని ప్రదేశాల్లో వివిధ రూపాల్లో రేడియేషన్లు, యూవీ రేస్, కాలుష్య ప్రభావాలు పెరిగిపోయి కావాల్సిన సంఖ్యలో వీర్య కణాలు ఉత్పత్తి జరగడం లేదు. సరైన సమయానికి ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు, సరైన నిద్ర, ఒత్తిళ్లను దూరం చేసే విధానాలు, తగిన వ్యాయామం వంటి వాటితో గణనీయమైన మార్పులు సాధించవచ్చని నిపుణులు సూచించారు. ప్రతిరోజు రాత్రి 10-11 గంటల దాకా వ్యాపారరీత్యా పనిలోనే ఉంటారు. ఆ తర్వాత అలసటకు గురి కావటం, ఆలస్యంగా తిండి తినడం, నిద్రపోవడం వల్ల వీర్య కణాల అవసరమైన వాటికంటే చాలా తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ముఖ్యమని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో వీర్య కణాల సంఖ్య తగ్గుతున్నందువలన వీలైనంత మేర ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు.